हाय फ्रेंड्स, वेलकम टू विनीशा व्लॉग्स एंड एडास कुकिंग चैनल। नेनु बट्टल आयरन चेस्तुन्नानु। सो दानिकि फोल्डिंग एला चेयालनेदि चूपिस्तुन्नानु। चाला मंदि अडिगारु नुव्वु इंट्लोने आयरन चेस्तावु कदा, फोल्डिंग एला चेयालि माकु रादु ओकसारि चेप्पवा अन्नारु। अंदुकनि नेनु ई वीडियो चेस्तुन्नानु। ఎవరికైనా ఉపయోగపడుతుందేమని పెడుతున్నాను. ఫస్ట్ ఐరన్ బాక్స్ తీసుకొని దీని వైర్ అంతా కూడా ఫోల్డ్ ఇట్లా స్ప్రింగ్ లాగా తిరగకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత దీనికి ఇలా పెట్టండి, ఇలా స్విచ్ చేయండి. తర్వాత హీట్ ఎక్కాక ఫస్ట్ నేను దీనికి షర్ట్కి ఏం చేశానంటే ఇలా బటన్స్ పెట్టుకున్నాను. బటన్స్ పెట్టుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ మనం కాలర్ని ఐరన్ చేసుకోవాలి. ఇలాగ కాలర్ని ఐరన్ చేసుకొని తర్వాత హ్యాండ్స్ని ఐరన్ చేయాలి. సో ఇలా టూ సైడ్స్ ఇలా మనం ఐరన్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి, ఒక హ్యాండ్స్కి అయిపోయింది, టూ హ్యాండ్స్కి కూడా మనం ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ కాలరు తర్వాత హ్యాండ్స్ రెండు వైపులా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనం తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఐరన్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా చేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా ఇలాగే చేసేసుకోండి. చాలా సింపుల్ అయిపోతుంది త్వరగా. బయట ఇప్పుడు బయట కరోనా టైంలో బయట ఇవ్వడం కంటే ఇంట్లోనే చేసుకోండి. ఎందుకంటే బయట వాళ్ళు కూడా రావట్లేదు కదా, ఇంట్లో చేసుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటు చేసుకోండి ఇంట్లోనే. సో బయట పెయిర్కి ఇంత అని డిమాండ్ చేస్తున్నారు కదా, ఎంతో ఏమో మరి. ఇప్పుడు 50 రూపీస్ ఏమో కదా పెయిర్, నాకు తెలీదు అంత ఎక్కువ. ఒక పేరుకి 50 రూపీస్ అంటే చాలా ఎక్కువే నాకు తెలిసి. సో మళ్ళీ తర్వాత బ్యాక్ పార్ట్ ఇలా తిప్పుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సగానికి. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్ని దీని మీద ఫోల్డ్ ఎక్కడుందో ఆ పార్ట్ కాడికి ఇలా మనం వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఐరన్ చేయండి. తర్వాత దీన్ని మళ్ళీ ఇటువైపు కూడా ఒకసారి ఇలా ఐరన్ చేస్తే నీట్గా వస్తుంది, ముడతలు లేకుండా వస్తుంది. సో మళ్ళీ దీన్ని సగానికి దీని మీదకి, ఇప్పుడు ముందు ఏదైతే అది చేసుకున్నామో దాని మీదకి మడవండి. తర్వాత ఇలా మళ్ళీ ఈ హ్యాండ్ని ఇలా దీని మీదకి ఫోల్డ్ చేయాలి. ఇలా చేసుకొని ఇప్పుడు మెయిన్ ఇక్కడే, తర్వాత సగానికి ఇలా కట్ చే, సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ సగానికి ఇలా ఫోల్డ్ చేయండి. అంతే, అయిపోయింది, ఈజీ. మరి ఇంతకంటే బెటర్గా మీకు తెలిసేమో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇది కరెక్ట్, నాకు తెలిసి ఇలా చేసి చూపించాను. మీకు ఇంతకంటే ఎక్కువగా బాగా తెలుస్తుందేమో ఐరన్ చేయడం, నాకు కామెంట్లో పెట్టండి. సో సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్యాట్ని ఏ విధంగా నేనైతేనా ఎలా చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ చేసుకుంటాను. నాకు ఐరన్ చేయడానికి అక్కడ స్థలం ఎక్కువ, ప్లేస్ ఎక్కువ లేదు, అందుకని ఇలా చూపిస్తున్నాను. సో ఇలా నీట్గా ఇటువైపు ఇటువైపు ఇలా అంతా చేసుకొని ఇలా నేను రెండు భాగాలు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా చేసుకుంటే ఏంటంటే ఐరన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చేయాలి. చాలా ఈజీ, ఇంట్లోనే చేసుకోండి. బయట ఇవ్వడం కంటే ఇంట్లోనే, నేను ఇప్పుడు ఎలాగో ఐరన్ ఇంట్లోనే చేసుకుంటాను అన్నీ, అందుకని మీకు కూడా పెట్టాను. నాకు అడిగారు నువ్వు ఇంట్లో ఎలా చేస్తావు, నాకు ఒకసారి చెప్పవా ఫోల్డింగ్ అని. చాలామందికి రాదన్నారు, నాకు తెలీదు. మా ఇంటికి ఎదురుగా ల్యాండ్రీ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకున్నాను నేను. ఒకవేళ కాటన్ ఉందనుకోండి, కాటన్ షర్ట్ ఉంటే దాని మీద కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఐరన్ చేయండి, ఎందుకంటే ముడతలు ఉంటే బాగా నీట్గా వస్తాయి నీళ్ళు చల్లడం వల్ల. సో ఇలా అయిపోయింది కదా, చాలా సింపుల్ కదా, చూడండి.
ఒక అరగంట మీరు కేటాయించారనుకోండి, ఒకరోజు ఉతికిన బట్టలన్నీ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఈ ప్యాంట్లో నేను సగానికి మడిచాను కదా, ఇలా పెట్టుకుంటాను అంతే. ఐరన్ చేసిన బట్టలు ఈజీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.